కడప జిల్లా బి కోడూరు మండలం మాజీ జెడ్పీటీసీ చౌదరి రామకృష్ణారెడ్డి అధికారం ఉందన్న ధీమాతో పెద్దలపల్లి గ్రామ సమీపంలో ఉన్న 277 సర్వే నంబర్లో 2.80 సెంట్ల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని గుండం రాజుపల్లి నుండి పెద్దలపల్లి చుట్టుపక్కల రైతులు పంట పొలాలకు వెళ్లే బ్రాంచ్ క్యానల్ కాలువను సైతం పూడ్చి చదును చేశారు. దీనిపై ప్రభుత్వ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, రాజకీయాలు అడ్డు వచ్చాయా లేక సంబంధించిన నాయకులతో కుమ్మక్కయ్యారా అనే అంశంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు సాగునీరు అందిస్తున్న తెలుగు గంగా సప్లై క్యానల్ కాలువను ఏకంగా పూడ్చడంతో రైతులకు సాగునీరు వెళ్లేందుకు కాలువ లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధించిన ఇరిగేషన్ అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూద్దాం.